ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, గతంలో ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు, లేకపోతే అందరూ పిలుచుకునే సత్యబాబు గారు సత్యం చెప్పడానికి ప్రయత్నించారనుకోవచ్చు మనం, కానీ అదే సమయంలో సందేహాలు నివృత్తి చేయడానికి ప్రయత్నించలేదు. సత్యాన్ని కాదనలేరు కాబట్టి బహుశా ముఖ్యమంత్రి కావాలని ఒకప్పుడు చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి కావాలని బొత్స గారు అనుకున్నారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటతో ఆయన విభేదించలేదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నేను ఆమోదించాను రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నది చెప్పారు తప్ప గతం జోలికి పోలేదు. కానీ రెండవది కేసులకు సంబంధించి, సిబిఐకి సంబంధించి, అది వోక్స్వాగన్ అయినా లేదు ఇతర అంశాలైనా లేదు మీరే ముఖ్యమంత్రి కావచ్చు జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట అయినా కానీ వాటి అన్నింటికి కూడా పెద్దగా సమాధానాలు ఇవ్వకుండా దాటేశారు. అంటే వాటి మీద ఎక్కువగా ఆయన స్పందించదలుచుకున్నట్టుగా కనిపించదు. పవన్ కళ్యాణ్ కూడా వాటిని అనడంలో కొంచెం కొద్దిపాటి కొండదనం లేకపోతే కవ్వింపు ఉందేమో నేను చెప్పలేను, ఉండే ఉంటుంది రాజకీయాల్లో, కొంచెం నవ్వారు కూడా. వాటిని వదిలేసి ఎదురు దాటి అనే దానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకో మాట, నేను కారణం కూడా చెప్పాను, మీరే ముఖ్యమంత్రి కావచ్చేమో అన్నప్పుడు మోదీ తలుచుకుంటే, అంటే మోదీ రాజకీయ ప్రత్యర్థుల మీద నచ్చకపోతే సిబిఐని ప్రయోగిస్తారు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. బహుశా దాన్నే ప్రస్తావించడం మనం ఇక్కడ చూడవచ్చు పరోక్షంగా. దానికంటే కూడా బొత్స తన సమాధానంలో గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది, వీటి గురించి ఆ జాబితా మీద చాలా కసరత్తు చేశారు. కానీ ఆయన చదివిన మేరకు చూస్తే దానికంటే విరుద్ధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్టుగా ఏం కనిపించదు. అంటే అప్పుడు ఆయన రైతులకు పరిహారం ఇవ్వండి, రెండవది బలవంతంగా తీసుకోకండి, అసైన్డ్ భూముల వాళ్ళకు నష్టం జరుగుతుంది, ఇలాంటివి ఆయన ఎక్కువగా మాట్లాడారు. ఒక దశలో ఒక సామాజిక వర్గానికైనా అనే మాట కూడా, కులం చిచ్చు ముఖ్యంగా, కులం చిచ్చు ఇక్కడ లేకుండా చూడాలని చెప్పారు. ఇప్పుడు కూడా దాదాపు పదే కదా ఆయన చెప్తున్నారు, రైతులు మీ కౌలు కోసం ఇవ్వలేదు కాబట్టి మీరు రాజధానిని మారిస్తే వాళ్ళ లక్ష్యం నెరవేరదు. అంటే సమీకరణ ప్రక్రియ ఒకసారి అయిపోయి అక్కడ గుంతలు తవ్వి వ్యవసాయం చేసే పరిస్థితులు ఇవన్నీ పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు దాన్ని వెనక్కి ఇచ్చినా అక్కడంతా జీవితం చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఏం చేసుకుంటారు? జీవన విధ్వంసం జరిగిన శ్రామికులు ఏమవుతారు? దళితులు ఏమవుతారు? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉన్నాయి కదా. ఆ ప్రశ్నలే పవన్ కళ్యాణ్ మళ్ళీ లేవనెత్తాడని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. కులం చిచ్చు పెట్టకండి అని అప్పుడన్నది, ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు కదా. ఒక కులం కోసమే కాదు, ఒక కులం కోసమే కాదు, ఒక సామాజిక తరగతి కోసమే కాదని మీరు అంటున్నప్పుడు ఆయన కూడా ఒక సామాజిక తరగతి కోసం కాదు, మీరు ఆ ఒక సామాజిక తరగతినే దృష్టిలో పెట్టుకొని మాట్లాడకండి, బీసీలు వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారని లెక్కలతో సహా చెప్తున్నారు. మీరు ఆ బీసీల కోసం మాట్లాడారా, వీళ్ళ కోసం మాట్లాడారా, ఇది అడిగారా, అది అడిగారా అని బొత్స గారు ప్రశ్నలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయినా కమ్యూనిస్టులైనా లేకపోతే ఇంకెవరైనా సరే వాళ్ళు అడగాల్సింది మిమ్మల్నే కదా, మీరు చేయాల్సింది మీరు చేస్తే వాళ్ళు అడిగే అవసరమే ఉండదు కదా.